హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, క్రిష్ వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఇక ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ. అందులోనూ ఫస్ట్ టైం పాన్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్స్ లో ఈ నెల జూలై 28 నుండి ఈ చిత్ర షూట్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సెట్ లో పవన్ కళ్యాణ్ గారిపై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఇక ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ రోమాలు నిక్కబడుచుకునే రేంజ్ లో ఉంటుంది అనేసి అంటున్నారు. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ గారు కర్రసాము, కత్తి యుద్ధం, కుస్తీ మొదలగు వాటిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కుస్తీ వీరులతో పవన్ కళ్యాణ్ గారు చేసే యాక్షన్ సన్నివేశాలకు తాలూకు ఒక చిన్న వీడియో బయటికి లీక్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక అలాంటిదే మరొకటి అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ని చిత్రీకరించనున్నారు అనేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసే యాక్షన్ సన్నివేశాలకి గూస్ బంప్స్ రావడం ఖాయమో అనేసి అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ మూవీగా తీసుకుని రానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకు మరింత గ్రాండ్నెస్ ను తీసుకుని వచ్చేందుకు పరభాష నటులను కూడా తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒక గిరిజన యువతి ప్రేమలో పడుతుందని, ఆ పాత్రలో హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ను తీసుకున్నారనేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.